అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఈరోజు షేర్లింగం పెళ్లిలోని తుల్జాభవాని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ వేదిక ముందు నా అక్క చెల్లెలు అన్నదమ్ములకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు, కమ్యూనిస్ట్ సోదరులకు, సోదరులకు, యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మే 13న జరిగే పోరు ధర్మానికి అధర్మానికి, సంక్షేమానికి సంక్షోభానికి 6 గ్యారంటీలు అని చెప్పి అన్నారు రేవంత్ అన్నను మీరందరు దీవించిండ్రు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలని, ప్రతి గ్యారంటీని అమలు చేసే దిశలో పోతున్న రేవంత్కు సంక్షేమం అంటే అది. 15 డెడ్ లైన్ అంటే డెడ్ లైనే. ఆ రోజు అందరికి నో డ్యూ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి. రైతు సోదరులను సంతోషపెట్టి అత్తలకు 4,000 ఇచ్చి, కోడలకు 2,500 ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకుపోవాలని అన్న రేవంత్ అని చూస్తుంటే, మొన్ననే కాంగ్రెస్ పార్టీ మన చేవేళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ అని చెప్పి, 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు, పిల్లలు, మహిళలు, రైతులు, శ్రామికులు, హిస్సేదార్ న్యాయ అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళు ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకుపోండి. దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి. ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అన్న చెప్పిండు మొన్ననే. ప్రతి ఎమ్మెల్యేకు 3,500 ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండ్రు. ప్రతి సంవత్సరం 3,500 అంటే 5 సంవత్సరాలలో మొత్తం 17,500 ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యుయెన్సీకి. దాంతో ఒకటి అన్ని మంచిగా అవుతాయి, అన్ని బాధలు తీరుతాయి. అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డా ఇక్కడ. నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా, చేవెళ్ళ గడ్డ మీద చదువుకున్నా, చేవెళ్ళ గడ్డ మీదనే నౌకరీ చేసిన, చేవెళ్ళ గడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన, చేవెళ్ళ గడ్డ మీద వ్యాపారం చేస్తున్నా. ఇది నేను, ఇది నా కష్టార్జితం. నేను నిజాయితీ పరంగా నిక్కచంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా. ఇంత దూరం వచ్చిన నాకు కష్టాలు తెలుసు, పేదింటోళ్ళు ఎంతెంత బాధలు పడతారో తెలుసు, 5,000 కోట్లు ఉన్నాయనకేం తెలుసు. నేను ఒక సేవకునిలాగా గత 5 సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఉన్నా. 5 సంవత్సరాలు షేర్లింగపల్లిలో వరదలు వచ్చిన కోవిడ్ టైంలో ప్రతి గల్లీ గల్లీ తిరిగినాం, నీళ్ళ ముంపు తీసేసినాం. కోవిడ్ టైంలో అన్ని ఇండ్లు తిరిగినాం, ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు పెంచినాం. జై కాంగ్రెస్.